సెకండ్ వీడియో తీస్తున్నాను అండి నేను సింపుల్ రెసిపీ చేస్తున్నాను అండి వంకాయ కర్రీ అండ్ ఆలుగడ్డ ఒకటే ఆలుగడ్డ చేస్తున్నాను సింపుల్ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చండి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూడండి వంకాయలు కోసి పెట్టుకుంటాను జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వెంటనే ఇప్పుడే నేను నూరు పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటో మెంతాకు కొత్తిమీర కరేపాకు ఫ్రెండ్స్ ధనియాలు కారం పసుపు కారపొడి ఫ్రెండ్స్ నూనె ప్రాసెస్ లోని వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్ నూనె పోస్తున్నా ఫ్రెండ్స్ చూడండి హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నా ఫ్రెండ్స్ త్రీ అండ్ హాఫ్ పోసిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేడెక్కిన తర్వాత ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేడెక్కింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిట్టుపట అంటున్నాయి కదా ఫ్రెండ్స్ అంతలోనే జీలకర్ర కూడా ఫ్రెండ్స్ అది కొంచెం చిట్టుపట అన్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత వెంటనే పచ్చిమిర్చి నేను కొన్ని వేసిన ఫ్రెండ్స్ మాకు అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంతలోపు వేయించుకోవాలి తర్వాత మెంతాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కరేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ మగ్గినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి వేయాలి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న ఫ్రెండ్స్ అట్లయితే మంచిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ టైం లేని వాళ్ళు నూరుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కొంచెం పచ్చి వాసన పోయి అంతసేపు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చిట్కడు పసుపు ఫ్రెండ్స్
వంట రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్ రెసిపీ వంకాయ ఆలుగడ్డ ఫ్రై. ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ రెసిపీని చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆలుగడ్డ కొంచెం ఉడకదు కదా ఫ్రెండ్స్. వంకాయ తొందర మగ్గుతుంది కానీ ఆలుగడ్డ ఉడకది. ఆలుగడ్డ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తొందర మగ్గుతుంది. ఫ్రెండ్స్ ఇవి కొంచెం మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ కూడా వేయాలి. ఇవి వాటర్లోనే ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే అంత నల్లబడిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ. సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికంతా అడావిడి అవసరం లేదు ఫ్రెండ్స్. నేను ప్రత్యేకంగా వీడియో తీయట్లేదు ఫ్రెండ్స్, నేను రెసిపీ చేసే రెసిపీనే నేను చేస్తున్నా ఫ్రెండ్స్. ప్రత్యేకంగా నేను తీయట్లేదు ఫ్రెండ్స్, నాకు వచ్చినవి పెడుతున్నా ఫ్రెండ్స్. నేను డెలివరీ అందుకునే వంటది ఫ్రెండ్స్ ఇది. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎంత కొట్టండి ఫ్రెండ్స్. చూసిండ్రు ఫ్రెండ్స్, అప్పుడు ఆలుగడ్డలు వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మనం కలపాలి. ఇవి ఆలుగడ్డలున్ని వంకాయలు కూడా మగ్గుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అంతలోపుగా సిమ్ సిమ్లోకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, గ్యాస్ సిమ్లోని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మగ్గాయాలు ఏవో చూద్దాం, సిమ్లో పెట్టాం కదా ఫ్రెండ్స్, సిమ్లో పెట్టాం ఫ్రెండ్స్. కంపల్సరీ సిమ్లో పెట్టుకొని వండుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుని వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మగ్గలే ఫ్రెండ్స్, ఒక్కసేపు టైం పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెము మెంతాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చలికాలంలోనే మెంతాకు మంచి ఫ్రెష్గా వస్తాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వంకాయ కర్రీలోకి, ఆలుగడ్డ వంకాయ కర్రీకి, ఆలుగడ్డ ఫ్రైకి, కాలీఫ్లవర్కి చాలా బాగుంటుంది మెంతాకు. ఎంత బాగుంటుంది అంటే చూడడానికి టేస్టీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. తింటేనైతే అసలు ఇంకా రెండు బుక్కలు ఎక్కువ తింటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక కొంచెం మగ్గినాయి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం మగ్గాలి. నేను సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం మగ్గినాయి ఫ్రెండ్స్ చూడండి, మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గి కదా ఫ్రెండ్స్, దాంతోపాటు టమాటా కూడా మగ్గుతాయి. టమాటా వేసుకుని అంతే కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్.
నేను మాత్రం హాఫ్ కేజీ ఫ్రెండ్స్ కషంషడు నర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫుల్ స్పూన్ వేసిన మళ్ళీ హాఫ్ స్పూన్ వేసిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే అడుగంటుంది. మళ్ళీ మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మగ్గాయలు చూద్దాం. ఇవి కొంచెం ఆవిరితోని కారపొడి తడిసింది కదా, ఇట్లా కలపాలి. లేదనుకో అడుగంటి ట్రై చేసుకుంటానండి కదా. ఎంత బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్, నేను నమ్మరే నమ్మరు. చేసుకొని తిన్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వంకాయ కర్రీ. మీరు మా ఛానల్ని చూసి నాకు లైక్ చేస్తే, బెల్లు కొడితే, లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను వీడియోలు చేస్తా, లేకుంటే చేయలేకపోతే ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్ ఉడికాయలు. ఆయిల్ వచ్చింది కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్ ఆయిల్ వచ్చింది. ఈ టైంలో మనం కొంచెం చిట్కాయలు ధనియాల పౌడర్ ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచేసి కొత్తిమీర వేసి దించేయడమే ఫ్రెండ్స్. ఇక అయిపోయినట్టే కర్రీ. మగ్గాయి కొత్తిమీర వేస్తున్నా చూడండి. కొంచెం కలపండి ఫ్రెండ్స్. గుమగుమలాడే వంకాయ కర్రీ తినండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే నాకు నేను వీడియోలు తీసుకుంటాను ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, కట్టేస్తున్నా. గుమగుమలాడే వంకాయ కర్రీ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది లుక్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చేసుకోండి. చేసిన తర్వాత నాకు చెప్పాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు లైక్ చేయాలి వంకాయ కర్రీ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంటి సింబల్ కొట్టాను ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.